హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. పొత్తులోకి బీజేపీ. మామూలుగా మనం అనేక సార్లు వీడియోలు చేసాం పొత్తులోకి వెళుతున్నారు వెళుతున్నారు వెళుతున్నారని. ఇప్పుడు మనకి అంతర్గత సమాచారం ఒకటైతే అందింది. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి ఢిల్లీ పర్యటన. సో దీనిలో భాగంగా ఖచ్చితంగా పొత్తు ఉంటుంది అని చెప్పేసి దాదాపుగా అందరూ అనుకున్న అంశమే. కాకపోతే బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు, ఇదే చాలా కీలకమైన అంశం. సరే, నేను ఎన్ని సీట్లు అనే చెప్పేదానికంటే ముందుగా మీరు ఎన్ని ఇస్తే బాగుంటుంది, అసలు ఈ పొత్తు వలన ఉపయోగం ఉంటుందా లేదా అనేది అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక బీజేపీతో పొత్తు, పదే పదే బీజేపీతో పొత్తు ఎందుకు అని చెప్పేసి చాలామంది తెలుగుదేశం పార్టీ జనసేన సానుభూతి పరులందరూ కూడా కొంత అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుమానానికి గల కారణం ఏంటి అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకంత అన్యాయం చేసింది అనే భావన చాలా బలంగా ఉండటం. కానీ ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టివ్గా ఉంది కాబట్టి, సో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నవారు అందరూ కూడా బీజేపీ ఇటు పక్కకు వస్తే బాగానే ఉంటుంది, ఎందుకంటే ఆయనకి సపోర్ట్ లేకుండా ఉంటుంది కాబట్టి అది ఈ కూటమికి అడ్వాంటేజ్గా ఉంటుంది అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ ఇటు రావడం వల్ల కొంత ఈ కూటమికి కూడా నష్టం జరిగిద్ది అని కూడా మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ నష్టం జరిగినా అది కొంత మేరకు మాత్రమే ఉంటుంది, కానీ ప్రభుత్వాలను మార్చేంత మాత్రం ఉండదు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు సర్వే సంస్థలు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పొత్తుకు సంబంధించిన అంశాల గురించే కదా వీళ్ళు ఢిల్లీ వెళ్ళింది. సో పొత్తు అయితే దాదాపుగా ఫైనల్ అయిపోయిందట. ఇక సీట్ల గురించి కూడా ఎన్ని ఇవ్వాలి, కాకపోతే ఎక్కడ ఇవ్వాలి అనేది మాత్రం ఇంకా డిసైడ్ చేసుకోలేదు, కానీ ఎన్ని ఇవ్వాలి అనేది మాత్రం వాళ్ళకు ఒక క్లారిటీతో ఉన్నారట. సో ఇంతకీ వాళ్ళు డిమాండ్ చేసింది కావచ్చు, వీళ్ళు ఒప్పుకున్నది కావచ్చు, ఓవరాల్గా అయితే ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు. బీజేపీకి కావాల్సింది ఏంటి, ఎంపీలే ప్రధానంగా. వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ల మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయరు, ఎందుకంటే రాష్ట్రంలో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి చాలా బలంగా తెలుసు. సో అదే విధానంలో ఇప్పుడు ఏంటి అంటే ఎంపీలు అనేది మాత్రం కొంచెం బలంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తరఫున ఉన్నారు. అంటే ఒక ఎంపీ స్థానం అంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లకి మరి పరిధిలో ఉంటుంది కాబట్టి ఇటువంటి క్రమంలో కాస్త బీజేపీకి ఊరటనిచ్చే అంశంగా ఉంటుందని చెప్పేసి రాష్ట్రంలోని బీజేపీ నాయకులందరూ కూడా కేంద్రంలోని పెద్దలతో పదే పదే మంత్రాలు జరిపి మనం పొత్తులోకి వెళితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అన్నారు అన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు హైకమాండ్ కూడా రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్పిన దాన్ని కన్విన్స్ అయ్యి మొత్తానికి వీళ్ళ కబురు పెట్టడం, ఇప్పుడు వీళ్ళు వెళ్ళటం. సో ఇప్పుడు ఫైనల్గా చెప్పేస్తున్నాను, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో 5 ఎంపీ సీట్లు 9 అసెంబ్లీ సీట్లు అయితే మాత్రం ఇస్తున్నట్లుగా కన్ఫర్మేషన్ అయితే అయ్యింది, అంటే నాకు అంతర్గత సమాచారం ప్రకారం. సో ఇక్కడ వాళ్ళు ఎన్ని ఎన్ని పార్లమెంటరీ సీట్లు ఇచ్చారు అనే దానికంటే కూడా ఇక్కడ వీళ్ళ అడ్వాంటేజ్ కింద చూసుకుంటుంది ఏంటి, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వాళ్ళు ఎలక్షనీరింగు, మనం పోల్ మేనేజ్మెంట్ కానీ ఎలక్షనీరింగ్ కానీ చాలా హ్యాపీగా చేసుకోవచ్చు అనే ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టాలి అంటే కేంద్ర సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉండాల్సిందే, అలా లేకుండా మేము చెయ్యలేము అనే విధానంలో వాళ్ళు కూడా బలంగా నమ్మారు ఏమో. కానీ ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే దీనిలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఆయన మొట్టమొదటి నుంచి కూడా నేను ఎన్డీఏలో భాగస్వామిగానే ఉన్నాను అని చెప్పేసి అంటూనే బీజేపీ వాళ్ళతో ఎటువంటి చర్చలు జరపకుండా డైరెక్ట్గా వచ్చేసి నేను తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయబోతున్నాను రాబోయే ఎన్నికల్లో అని చెప్పేసి రాజమండ్రిలో జైలు వేదికగా చేసుకుని చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఆలోచనలో ఉండి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మాతోనే ఉన్నారని అంటూనే తెలుగుదేశం పార్టీతో మేము ట్రావెల్ చేస్తామో లేదనేది మాత్రం అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతెందుకు, ఈరోజు మార్నింగ్ కూడా టీవీ ఛానల్లో చాలామంది అధికార ప్రతినిధులు ఇదే విధంగా మాట్లాడారు బీజేపీ వాళ్ళు కూడా. సో ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఇప్పుడప్పుడే దాని గురించి ఏం మాట్లాడుకుంటాం అనే విధానంలో, కానీ ఇప్పుడు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయిందని మనం అనుకోవచ్చు. సో మొత్తం మీద 5 ఎంపీలు 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ కూడా అడుగు పెట్టబోతుంది. సో ఇప్పుడు ఈ ఎలక్షనీరింగ్ పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వీళ్ళ యొక్క అండదండలు కావాల్సిందని చెప్పేసి వీళ్ళు బలంగా నమ్ముతున్నారు కాబట్టి. సో ఇప్పుడు అది ఏ మేరకు సక్సెస్ అవుతుంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కొంచెం అంటే గతంలో లాగా సున్నితంగా కాకుండా ఇప్పుడు కొంచెం ఏమైనా సరే స్ట్రాంగ్గా బీజేపీ ఏమైనా తయారవుతుందా, ఒకవేళ తయారైతే ఎలా ఉండబోతుంది. అఫ్కోర్స్ బీజేపీ ఈ కూటమిలోకి రావడం వలన కొంతమంది మైనారిటీలు దూరం అవుతారు అనే భావనలో కూడా ఉంటారు, కానీ
అదే మైనారిటీలోని సోదరులు కొంతమంది తెలుగుదేశం పార్టీను జనసేనను ఫాలో అవుతూ ఉంటారు కదా. సో ఇవాళ బీజేపీ వచ్చిందని చెప్పేసి దూరం అయిపోలేరుగా. కాకపోతే మైనారిటీ సోదరులు ఎక్కువ శాతం మంది వైసీపీ పట్టలే ఉంటారు. సో ఇప్పుడు దానివలన ఇక్కడ మైనార్టీలకి కొత్తగా దూరం అయ్యి బీజేపీ వలన ఇబ్బంది ఏమి పడే పరిస్థితి ఏం కనిపిస్తుంది ఆ కూటమికి. కాకపోతే ఒక 4-5 సీట్లు అయితే ఏదన్నా వాళ్ళకి గెలిచే వాటిలో తగ్గొచ్చేమో, ఏది బీజేపీ ఇచ్చిన చోట కావచ్చు లేదా బీజేపీ వలన కావచ్చు. సరే ఏదేమి జరిగినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితులకి కేంద్రంలో ఎట్లాగూ బీజేపీ మరలా అధికారంలోకి రాబోతుంది అని సర్వే సంస్థలు కూడా చెబుతున్నాయి. పైగా ఇక్కడ అయోధ్య రామ మందిరం యొక్క నిర్మాణం, దానివలన బీజేపీకి నార్త్లో చాలా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇక ప్రభుత్వంలోకి అధికారంలోకి రావడం 100% గ్యారంటీ. పైగా గతంలో కంటే కూడా ఈసారి గట్టిగా సుమారుగా 330 నుంచి 350 సీట్ల వరకు మేము కొల్లగొడతామని చెప్పేసి బీజేపీ చాలా గట్టిగా నమ్ముతూ ఉంది. సో అందుకరించే ఇక్కడ బీజేపీతో కనుక పొత్తులో ఉంటే కేంద్రంలో అధికారంలో బీజేపీ వస్తుంది కాబట్టి ఆర్థిక పరమైన వనరులు కావచ్చు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా అప్పులకు సంబంధించిన అంశాలు కూడా చాలా కీలకంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, దాని పరంగా కావచ్చు. అదేవిధంగా కేంద్ర పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు, ముఖ్యంగా పోలవరానికి సంబంధించిన వ్యవహారం, వీటన్నిటిపైన కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించారట. సో ఇదే ప్రధానం ఇక్కడ. వీళ్ళు ఈ పొత్తులకు వెళ్ళటం అంటే వెళ్ళటం అనేదే కాదు, ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి కూడా మాట్లాడాలి కదా. సో ఈ ప్రకారంగానే అటు పోలవరానికి సంబంధించింది కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించింది కానీ, రైల్వే జోన్కి సంబంధించింది కానీ, మరి ప్రత్యేక హోదాకి సంబంధించి మరి అది ప్యాకేజీ ఇస్తారా హోదా ఇస్తారా అనేది మాత్రం ఇంకా వాళ్ళు ఏం బయటకు వచ్చి చెప్పలేదు కాబట్టి. కానీ ఏదో ఒక భరోసా అయితే మాత్రం కేంద్రంలో ఉన్న బీజేపీతో తీసుకున్న తర్వాతే ఇవన్నీ కూడా అడుగులు వేశారు అని చెప్పేసి విశ్వసనీయ వర్గాల సమాచారం. సో ఈ నేపథ్యంలో సో ప్రజలకి ఎంతో కొంత బెనిఫిట్ అయితే జరుగుతూ ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏ మేరకు మాట నిలబెట్టుకుంటారు అనేది చాలా కీలకం. మనం కనుక 2019 నుంచి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో ఏది కూడా బలంగా మాకు ఇది రావాలి, మాకు ఇది కావాలి అని చెప్పేసి ఒక హక్కులాగా ఎక్కడ మాట్లాడలేదు. కానీ వాళ్ళు తీసుకొచ్చుకున్నది ఏంటి అంటే అప్పులే. ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిపోయినా కానీ ఆ అప్పులను అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధానంగా ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయో, కేసులకు సంబంధించిన అంశాలు తెరపైకి రానియకుండా అన్నట్లుగా ఒకంత బలం చేకూర్చేలాగా ఆ కేసులకు సంబంధించిన అంశాలు కూడా పెండింగ్లోనే ఉండిపోయినాయి. సో ఇప్పుడు బీజేపీ స్టాండ్ అనేది ఈ కూటమి వైపు వచ్చింది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఏ విధంగా ఉంటారు, వాళ్ళపైన ఏ విధమైన చర్యలు తీసుకుంటూ ఉంటారు, ఇక కేసుకు సంబంధించిన అంశాలు కూడా రాబోతున్నాయా అంటే అది మనం చెప్పలేము. ఎందుకంటే అసలు యాక్చువల్గా కోర్టు, అవన్నీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు, కోర్టులు కానీ, సిబిఐ కానీ, ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ. సో వాళ్ళకి ప్రభుత్వానికి పెద్ద సంబంధాలు ఉండవు. కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పేసి మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సరే ఎలా జరిగినా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా యుద్ధం, అంటే ముప్పేట దాడిలా అన్నమాట. ఓ ప్రకారం బీజేపీ, మరో ప్రకారం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు గారు. సో ఈ ముగ్గురు కలిసి, ముఖ్యంగా పురంధేశ్వరి గారు అయితే ఆవిడ రాష్ట్ర అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిపైన యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆ లిక్కర్ స్కామ్ కావచ్చు, అదేవిధంగా ఇసుకకు సంబంధించిన వ్యవహారం, మైన్స్కు సంబంధించిన వ్యవహారం, ముఖ్యంగా ఆ లిక్కర్కి సంబంధించింది ఎటువంటి క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది శాంపిల్స్ ల్యాబొరేటరీకి పంపించి మరి టెస్టులు చేపించి ఆ రిపోర్టులను తీసుకొచ్చి దీనిపైన ఢిల్లీలో కంప్లైంట్ చేసి అనేక రకాలుగా ఆవిడ తన యొక్క యుద్ధాన్ని ప్రకటించారు, చేస్తూనే ఉన్నారు. సో మొత్తానికి ఈ కూటమి ద్వారా ఇప్పుడు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పైన యుద్ధం చేయడానికి అయితే సిద్ధమవుతున్నారు. సరే ఇక రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది సర్వేలు ఆల్రెడీ చెబుతున్నాయి. మరి ముందు ముందు ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు బీజేపీ కూడా వచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఏ విధమైన నిర్ణయాలు ప్రజలు తీసుకుంటారనేది తెలియాలి అంటే ఇక ఎన్నికల సమయం వరకు వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా టీడీపీ జనసేన పొత్తులోకి బీజేపీ, సీట్లు ఎన్ని అంటే నేను చెప్పిన దాని ప్రకారంగా 5 ఎంపీ సీట్లు, 9 అసెంబ్లీ స్థానాలు అన్న దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.